నాకు ఓట్ వేసి గెలిపించిన మా మెంబర్స్ అందరికీ, ఎవరెవరైతే నాకు ఓట్లు వేశారో వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్ ద సేమ్ టైం ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు, ఎందుకంటే చాలామంది మా మెంబర్స్ నేను పర్సనల్గా ఫోన్ చేసి మా ఎజెండా చెప్పడానికి, ఎలక్షన్కి అలాగే ఎలక్షన్కి రండి అని ఫోన్ చేసి పిలవడానికి చేసినప్పుడల్లా నానా సాయి, అంటే నన్ను సాయి సుభాకర్ అనేవారు చిన్నప్పుడు, నానా సాయి నువ్వు మా పిల్లోడివి, నీకు కృష్ణానగర్ నుంచి నువ్వు అంత స్థాయికి ఎదిగావు, నీకు మా కష్టాలు కూడా తెలుసు, సో నువ్వు ఉంటే నువ్వు అక్కడికి గెలిస్తే మరి మా ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయగలవు అని అన్నప్పుడు మా నాన్నగారిని గుర్తు చేసి మీ నాన్నగారు మంచి ఫ్రెండ్, నాకు నువ్వు మా పిల్లోడివి నువ్వు ఉండాలి అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ ఈరోజు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి సారీ చెప్తున్నాను. మోహన్ బాబు గారు, విష్ణన్న, మనోజ్ అన్న, ఐ లవ్ దెమ్ అని వాళ్ళు, చాలా ఇష్టం నాకు వాళ్ళంటే. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు కోపం వచ్చిందో, ఆయన బూతులు తిట్టి నా మీదకి వచ్చేసరికి బెన్ సార్ ఎందుకు అని నన్ను డిఫెండ్ చేయడానికి, నన్ను ఇది చేయడానికి రావడంతో ఆయన కూడా మాట్లాడినారు. ఐఎమ్ రియలీ సారీ బెన్ సార్, చెప్పాలంటే అది నా వల్లే జరిగింది మీకు. తర్వాత నాకు ఏడు వచ్చేసింది, నేర్చాను, విష్ణన్ వచ్చేసారు, మనోజ్ అన్న వచ్చారు, దగ్గర తీసుకున్నారు, ఏడో క్రారీ తమ్ముడు ఏంట్రా నువ్వు కూడా అన్నీ తెలుసు కదా నాన్న గురించి, ఆయన జస్ట్ ఏదో కానీ నీ మీద అలాగే ప్రేమ ఉంటుంది, జస్ట్ అదంతా ఐ అగ్రీ, నాకు తెలుసు విష్ణన్న మనోజ్ అన్న నన్ను తమ్ముళ్ళనే చూసుకుంటారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఒక పిల్లోడిలాగా అని. బట్ ఆ తిడుతున్న విధానంలో మా అమ్మని కించపరిచే బూతులు వచ్చేసరికి అమ్మనంటే తీసుకోలేం కదా, ఎక్కడో లోపల దెబ్బ తగిలినా ఎంత రుద్దినా మచ్చుండిపోతుంది, అది అలా ఉండిపోయింది. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, సో అందుకు ఈ డెసిషన్ తీసుకున్నాను. బట్ నో ఆఫెన్స్. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ గాసిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. మీకు ఐజీ తెలుగు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.